వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాల మానసిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు, అదేవిధంగా అడిక్షన్స్ తో కూడా బాధపడుతూ ఉన్నారు. తరచుగా మనం ఇంట్లో చూస్తూ ఉంటాము, ఏదైతే మద్యానికి బానిసయ్యారంటూ, సిగరెట్ తాగడానికి బానిసయ్యారంటూ, లేదంటే డిప్రెషన్ కి లోనవుతున్నారంటూ, ఇలా రకరకాలుగా స్ట్రెస్ తోటి రకరకాలుగా డిప్రెషన్ కానివ్వండి లేదంటే ఇలా బానిసయ్యారు అనే పదాలు మనం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత సెల్ఫీస్ కి కూడా అడిక్ట్ అయ్యారు అనే పదం కూడా మనం తరచుగా చూస్తామేమో. ఇప్పటికే చాలా మంది శాస్త్రవేత్తలు కానివ్వండి, దేశ విదేశాల్లో కూడా చాలా మంది సెల్ఫీస్ దిగడం కూడా ఒక మానసిక వ్యాధి అని నిర్ధారిస్తా ఉన్నారు. మరి ఈ సెల్ఫీస్ దిగడం అనేది ఒక మానసిక వ్యాధిగా మారే అవకాశాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? అసలు ఈ సెల్ఫీస్ దిగడానికి ఎలా అడిక్ట్ అవుతా ఉన్నారు ప్రతి ఒక్కరూ? మనం తరచుగా చూస్తానే ఉంటాం. నిజామాబాద్ జిల్లాలో కూడా గతంలో ఒక రెండు ఘటనలు కూడా చూసాము, సెల్ఫీస్ దిగుతూ ఒకరు చెరువులో పడి మృతి చెందడం, అదేవిధంగా కుంటాల జలపాతం దగ్గర ఒక ఇద్దరు యువకులు కూడా, నిజామాబాద్ నగరానికి చెందిన యువకులు కూడా కాలు జారి సెల్ఫీస్ దిగబోయి అక్కడ కూడా మృతి చెందడం, ఇలా చాలా ఘటనలు చూసాం. అయినా కూడా ఎంత అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా కూడా ఇంకా ఈ సెల్ఫీస్ దిగడం మాత్రం ఆగడం లేదు. అంటే ఇది నిజంగానే మరి మానసిక వ్యాధిగా మారబోతా ఉందా? వీటన్ని మీద ఈ రోజు విశ్వ డిజిటల్ తెలుసుకునే ప్రయత్నంలో ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. మరి ఈ రోజు మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సెల్ఫీస్ పైన చర్చించడానికి, ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు గారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు విశ్వ డిజిటల్ సార్. సార్, దేశ విదేశాల్లో చాలా మంది సెల్ఫీస్ దిగడం అనేది, మరి సెల్ఫ్ టీజ్ అంటూ కూడా మనకు తరచుగా కనిపిస్తూ ఉంటుంది, ఇది ఒక మానసిక వ్యాధిగా పరిగణిస్తున్నారు. దీన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? పని మీరు చెప్పింది అక్షరాల సత్యం. ఇప్పటికే ఎన్నో అడిక్షన్లకు వ్యక్తులు అలవాటు పడిపోయి తమ జీవితాలను మధ్యంతరంగానే ముగిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆల్కహాల్ అయినా, గుల్ఫారం అయినా, గుట్కా అయినా, జర్జ్ అయినా, స్మోకింగ్ అయినా, ఇప్పటికీ ఇవే చాలా అన్నట్టు ఇంకొక కొత్తది ఈ మధ్యలో పాశ్చాత్య సంస్కృతి మూలాన లేదా స్మార్ట్ ఫోన్ అనుకుంటూ, ఆండ్రాయిడ్ ఫోన్ అనుకుంటూ, యాపిల్ ఫోన్ అనుకుంటూ, అందులో ఫ్రంట్ కెమెరా వల్ల చాలా మంది సెల్ఫీలు అంటే తన ఫోటో తానే దిగడాన్ని మనం ఇక్కడ సెల్ఫీ ఫోటోస్గా అంటాం. ఇది కూడా ఒక మానసిక సమస్యగా గుర్తించబడుతుంది. ఇది కూడా ఒక ఇప్పటికే స్కిజోఫ్రెనియా, ఇప్పటికే డిప్రెషన్, ఇప్పటికే పర్సనాలిటీ డిజార్డర్స్తో మనసులు అనేక రకాలైన మానసిక సమస్యలతో, మానసిక జబ్బులతో బాధపడుతుండగా ఇంకా కొత్తగా ఇది కూడా సెల్ఫీ టీస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే. అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా దీన్ని ఈ మధ్యలో చేర్చడం జరిగింది, సెల్ఫీ టీస్ అనేది. అంటే దీన్ని అసలు ఏం, ఎప్పుడు మనం సెల్ఫీ టీస్గా లేకుంటే ఎక్కువగా సెల్ఫీ తీసుకునే వ్యక్తులను ఏమంటారా, డిఫినేషన్ కూడా ఉంది. ఇట్ ఈస్ అన్ అబ్సెసివ్ కంపల్సివ్ అర్జ్ టు టేక్ వన్స్ ఫోటోస్ అండ్ పోస్టింగ్ దెమ్ ఆన్ సోషల్ మీడియా. అంటే ఒక వ్యక్తి తన ఫోటోలు తాను తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో పెట్టడం అనేది జరుగుతుంది. అంటే వానికి అబ్సెసివ్ కంపల్సివ్ డిజైర్ ఉంటుంది, ఖచ్చితంగా ఫోటో దిగాలి, ఖచ్చితంగా పెట్టాలి, పెట్టకపోతే మనసులో అశాంతి, మనసులో అలజడి, ఆందోళన, భయము, ఇంకా చెప్పాలంటే నేను అందులో వెనుకబడిపోతున్నానేమో, నేను ఫోటోలు పెట్టకపోతే నన్ను ఎవరు గుర్తించలేమో, నాకున్న వాల్యూ తగ్గిపోతుందేమో, స్నేహితులలో నేను ఒంటరి వాడిని అవుతాను, అందరిలో నన్ను దూరంగా ఉంచుతారు అనే ఆలోచన నుంచి, భ్రమల నుంచి, భ్రాంతుల నుంచి వాళ్ళు ఆ అడిక్షన్కు లేకుంటే ఆ యొక్క డిపెండెన్సీ అనేది అలవాటు పడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీన్ని ఒక మెంటల్ డిజార్డర్గా, ఇట్ ఈస్ ఎ మెంటల్ డిజార్డర్ ప్యూర్లీ, ఇది ఒరిజినల్గా కూడా త్వరలో దీన్ని పుస్తకాలలో కూడా ప్రచురించడం అనేది జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ ఎ జెన్యూన్ మెంటల్ డిజార్డర్గా గుర్తించబడుతుంది. కాకపోతే దీని గురించి ఇంకా రీసెర్చ్ కానీ, దీని గురించి ఇంకా విపులమైన చర్చ కానీ జరగలేదనేది నిజం. ఓకే సార్, అదేవిధంగా మనము మోడీ దగ్గర నుంచి చూస్తే సామాన్య ప్రజల దగ్గరికి చాలా మంది యువత కానివ్వండి, చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేదంటే ఒక వింత జరిగినప్పుడు, లేదంటే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు సెల్ఫీస్ దిగడం తరచుగా చూస్తూ ఉంటాం. మరి ఏ వ్యక్తులు ఎక్కువగా దీనికి లోనవుతున్నారంట? కష్టం ఫని, కొందరు వ్యక్తులు ఇటువంటి సెల్ఫీస్ కూడా ఎక్కువగా అలవాటు పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం ఒక 5-6 కారణాలుగా చెప్పుకోవచ్చు. కొన్ని రీసెర్చ్ యూకేలో కూడా నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం వాళ్ళు కొన్ని పరిశోధన ద్వారా తెలిసింది ఏంటంటే, ఇటువంటి కింద మనం చెప్పబోయే వ్యక్తులు వాళ్ళు ఎక్కువగా సెల్ఫీస్ గురవుతున్నారు అని చెప్పారు. ఇందులో ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ హ్యాపీ, వాళ్ళందరినీ మనం అడిగినప్పుడు మీరు ఎందుకు సెల్ఫీ తీసుకుంటున్నారు బాబు అంటే, మేము ఈ సెల్ఫీ తీసుకోవడం వల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము, మేము బెటర్ ఎంజాయ్మెంట్ విత్ దిస్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు సపోజ్ మేము కుంటాలో తీసుకున్నాము, ఆ కుంటాలలో తీసుకోవడం వల్ల మాకు ఎన్విరాన్మెంట్ తెలిసిపోతుంది, ఆ ఎన్విరాన్మెంట్ మేము చాలా సంతోషపడుతున్నాం, మాకు గుడ్ ఫీలింగ్ అనేది వస్తుంది, సంతోషంగా ఉంటున్నాం.
మా ఆ ఎన్విరాన్మెంట్ పై మా ఎక్స్ప్రెషన్ ప్రజలకు తెలియపరుస్తున్నాం, అట్లే వాటిని భవిష్యత్తులో మాకు మెమోరీస్ గా ఉపయోగపడుతున్నాయి. అంటే ఇందులో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. రెండవది సోషల్ కాంపిటీషన్. ఈ ప్రపంచంలో ప్రతి వాడు ఇతరుల కంటే నేను ముందుండాలి, ఇతరులు నాకు గుర్తించబడాలి, నేను అందరిలో ఒక్కనిగా ఉండాలి, నాకున్న భావాలను కూడా నేను ఇతరులతో షేరింగ్ చేసుకుంటే నాకు సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది, నాకు ఒక సోషల్ స్టేటస్ అనేది ఉంటుంది, నన్ను ఎంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, నేను పెట్టిన పోస్ట్లకు ఎంతమంది లైక్స్ డిస్లైక్స్ చేస్తున్నారు, ఏమేమి కామెంట్ చేస్తున్నారు, అంటే సోషల్ కాంపిటీషన్లో కూడా తనకు ఒక ఐడెంటిటీ రావాలనే ఆలోచన కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా మూడోది అటెన్షన్ సీకింగ్ బిహేవియర్. వీళ్ళను హిస్టానిక్ పర్సనల్ అంటారు, లేకుంటే నార్సిస్టిక్ బిహేవియర్ అంటారు. వాళ్ళకి ఎక్కడి పోయినా నేను వీళ్ళందరికంటే గొప్పవాణి, వీళ్ళందరూ నలుగురిలో ఉన్నప్పుడు నన్ను మెచ్చుకోవాలి, నేను చాలా గొప్పవాణిగా వీళ్ళు నన్ను గుర్తించాలి, నాకే అవకాశం వస్తే ఈ కేసీఆర్ కంటే ఈ చంద్రబాబు కంటే మోడీ కంటే అద్భుతమైన పాలన ఇస్తాను, కానీ నాకు అవకాశం రాలేదు, ఈ అవకాశం వస్తే ప్రపంచాన్ని నేను మార్చే శక్తి యుక్తి నాలో ఉందనుకుంటారు. వీళ్ళకు నలుగురిలో ఎప్పుడు గుర్తింపు రావాలి, నేను నలుగురిలో చాలా గొప్పవానిగా పాపులర్ కావాలి, అందరికంటే నేను గొప్పవానిగా ముందుండాలి, నన్ను ఎప్పుడు ఎవరు ప్రేజ్ చేస్తూనే ఉండాలి, గొప్పవానిగా కీర్తిస్తూనే ఉండాలి అనే వాళ్ళ లోపల, ఈ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ ఉన్న వ్యక్తుల లోపల, ఈ నార్సిస్టిక్ బిహేవియర్ ఉన్న వ్యక్తుల లోపల ఇది ఎక్కువగా తీసుకునే ఆస్కారం అనేది ఉంది. ఇంకొకటి చాలామంది చెప్తారు మూడ్ ఎలివేషన్, మేము సెల్ఫీ తీసుకోవడం వల్ల ఇతరులతో పంచుకోవడం వల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మా మూడ్ ఎలివేట్ అవుతుంది, మేము ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా స్ట్రెస్కు గురైనప్పుడు ఈ సెల్ఫీ ఫోటోస్ పోస్ట్ చేయడం ద్వారా మా మానసికంగా మనసు ఉల్లాసంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, వీఆర్ ఫీలింగ్ బెటర్ హ్యాపీ మోర్ అప్ అని కూడా ఆ పరిశోధన పత్రం తెలిసింది. ఇంకా కొందరు ఏంటంటే ఐదవది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంతవరకు పెరిగిపోతుందో కానీ ఇట్ విల్ లీడ్స్ టు ది సెల్ఫ్ కిల్లింగ్. చాలా మందిని మనం చూస్తున్నాం, ఇది తీసుకోవడం వల్ల నేను చాలా కంఫర్టబుల్ ఉన్నాను, అనుకున్నది సాధించగలుగుతున్నాను, ఇతరులతో షేర్ చేసుకుంటున్నాను, ఇతరులు నన్ను మెచ్చుకోవడం ద్వారా నా డిప్రెషన్ ఉన్న స్ట్రెస్లో నా కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నారు. కానీ ఒక విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బెటర్ మూమెంట్, బెటర్ మూడు, సోషల్ కాంపిటీషన్లో మీరు ఏమవుతున్నారు అనేది ఇక్కడ ఆలోచించాలి. విశ్వాటిష్టలో మనం చర్చ పెట్టడానికి ప్రధాన కారణం పని చెప్పినట్టు కుంటాల జలపాతంలో, పిట్లములు కూడా చెరువులు అడుకుంటల్లో సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ అమాయకులైన విద్యార్థులు యువకులు చనిపోవడం అనేది బాధాకరం. ఈ మధ్యలో హైదరాబాద్లో రైల్వే ట్రైన్కు అడ్డంగా ఫోటో తీసుకుంటూ కొన్ని సందర్భాల్లో నదిలలో పడవల్లో ప్రయాణిస్తూ చివరికుంటే ఏడుగురు కూడా అలా చనిపోయారు. ఈ మధ్యలో సెల్ఫీ అనేది ఒక వ్యక్తిగత ప్రయోజనం కంటే ఒక సామాజిక ఇష్యూగా మారిపోయింది. అమాయకులు తొందరపడి ఆవేశంలో ఏదో సాధిద్దాం, మేమేదో గొప్ప వాళ్ళం అనే భావనలో, భ్రమలో, విపత్కర పరిస్థితుల్లో, రిస్క్ ఏరియాలలో, ఇప్పుడు ట్రైన్ వస్తుంది అడ్డంగా ఉండి ఫోటో తీసుకోవడం ఎంతవరకు సంబంధించిన అటువంటి రిస్కీ బిహేవియర్, రిస్కీ ప్లేసెస్లో రిస్కీ ఫోటో తీసుకోవడం అనేది చాలా వరకు ప్రమాదం అనే విషయం మనం ఇక్కడ గుర్తించాలి. చాలా మందికి నేను ఫోటోలు తీసుకుంటున్నారు, నన్ను లైక్ చేస్తున్నారు, కాబట్టి ఈ సమాజం నన్ను గుర్తిస్తుంది, ఈ సమాజం నన్ను గొప్పవానిగా చిత్రీకరిస్తుంది, నేను ఇతరులతో గొప్పవానిగా కీర్తించబడుతున్నారు. కొందరు ఏమంటారంటే సబ్జెక్టు లే, మేమెవరితో ఫోటోలు తీసుకోకపోయినా ఎవరితో షేరింగ్ చేసుకోకపోయినా మా స్నేహితులందరూ షేర్ చేసుకుంటారు, మా స్నేహితులందరూ ఫోటోలు పంపుకుంటారు, బట్ నేను తీసుకోకపోతే నేను వాళ్ళ గ్రూప్ నుంచి డిటాచ్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది, నేను ఒంటరి వాళ్ళని అయిపోయి మళ్ళీ డిప్రెషన్కు స్ట్రెస్కు గురవుతున్నాను భావన భ్రమలో ఉంటారు. అందుకే ఈ ప్రధాన కారణాలు చెప్పుకున్నట్టయితే ఈ సమాజానికి, ఈ సొసైటీకి మేము కనెక్ట్ కాలేకపోతాము సెల్ఫ్ లేకపోతే, ఈ సమాజం సోషల్ కాంపిటీషన్లో మేము ముందుకెళ్ళలేము, మేము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ తగ్గిపోతుందో, నలుగురిలో గుర్తించబడకపోతాం, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు, మేము పాపులర్ కావాలంటే సోషల్ మీడియాను మేము గొప్పగా యూజ్ చేసుకోవాలి, భ్రమలో భ్రాంతిలో ఈ రిస్కీ బిహేవియర్ వల్ల చాలా మంది సెల్ఫీల వల్ల చనిపోతున్న సంఘటనలు మనం ఇక్కడ మరవకూడదు. సార్, అదేవిధంగా ఏదైతే సెల్ఫీ దిగడంలో కూడా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి సెల్ఫీ దిగడము, అదేవిధంగా కొన్ని జంతువులతో కూడా సెల్ఫీ దిగడం, స్నేక్స్ అలాంటివి, అలాంటి సందర్భాల్లో కూడా మృత్యు బాధపడ్డారు, మరి దీని పట్ల మీ అభిప్రాయం? ఇక్కడ ఒక విషయం మన ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చెప్పారు, ఎక్కువగా నార్సిస్టిక్ బిహేవియర్ వాళ్ళు, సైకోపాథిక్ పర్సనాలిటీ వాళ్ళు, డిప్రెసివ్ ఎపిసోడ్ ఉన్న వాళ్ళ లోపల ఇది ఎక్కువగా ఉంటుంది అనేది మనకు తెలుసు. నార్సిస్టిక్ బిహేవియర్ అంటే నేను ఒక పులితో దిగడం వల్ల, ఒక పాముతో దిగడం వల్ల, ఒక ఎత్తైన కొండల్లో దిగడం వల్ల నేనేదో గొప్పవాళ్ళు వీళ్ళు అనుకుంటారు, నేను తీసుకున్న రిస్క్కు, నేను డేర్కు, నా సాహసానికి వీళ్ళు నన్ను గుర్తిస్తారు, దీనివల్ల నలుగురు నన్ను అప్రేజ్ చేస్తారు, నాకు లైక్ చేస్తారు, అప్పుడు నేను గొప్పవాణ్ణి అవుతాను, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది అనుకుంటా. ఇక్కడే తప్పటడుగు చేస్తారు. ఇది ఎవరు చేస్తారు?
ఈ నార్సిస్టిక్ బిహేవియర్ లేదా ఎక్కువగా ఈ సైకోపతిక్ పర్సనాలిటీ అంట. మనం చాలా మందిని చంపడం చంపుకోవడం సైకోపతిక్ పర్సనాలిటీ. వీళ్ళకి ఏముంటుందంటే వాళ్ళకు కంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది వితౌట్ ఎంపతి. దయా జాలి అనేది ఉండదు. వాళ్ళు అనుకున్నది చేయాలి. ఈ రిస్కీ బిహేవియర్ ఎక్కువగా సైకోపతిక్ పర్సనాలిటీ వాళ్ళు చేస్తారు. ఎంత గుట్టకైనా కొట్టకైనా ఎత్తారు, పులి అయినా సింహం అయినా. వాళ్ళకి ఏంది మేము తీసుకోవాలనే కంపల్షన్ బిహేవియర్ ఉంటుంది తప్ప మరి జంతువులతో తీసుకోవడం వల్ల ఇలా అవుతుంది, ప్రాణాపాయం కూడా ఉండవచ్చు అనే ఆలోచన జడ్జిమెంటు వాళ్ళకి బుర్ర పనిచేయకపోవడం అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఎందుకంటే ఆ రిస్క్ గురించి ఆలోచిస్తున్నారు, నేను గొప్పవాడిని నలుగురిలో తెలియాలనే భ్రమలో ఉంటున్నారు తప్ప దాని యొక్క కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఆలోచించకపోవడం ఇక్కడ ప్రమాదకరం. అందుకే ఈ సైకోపతిక్ పర్సనాలిటీ వాళ్ళే ఇప్పుడు హత్యలు చేస్తున్నారు, చైన్ స్నాచింగ్ చేస్తున్నారు, అమ్మాయిల మీద యాసిడ్ దాడులు చేసి అనుకున్నది సాధించడమే వాళ్ళ యొక్క కోరిక. సైకోపతిక్ పర్సనాలిటీ వాళ్ళు సైకోలాగా ప్రవర్తిస్తారు. ఏమవుతుందో ఆలోచించారు. మేము ఫోటో దిగాలి, దిగాం, యాసిడ్ దాడి చేసినాం, చేసాం, అమ్మాయిని నాకు కావాలనుకున్న కాలే చంపేశాం అంతే. అటువంటి పర్సనాలిటీ వాళ్ళు కూడా ఇది ఎక్కువగా చేసే ఆస్కారం అనేది ఇక్కడ ఉంది. సార్, అదేవిధంగా పుట్టిన వారితో సెల్ఫీ దిగడము, చనిపోయిన వారితో సెల్ఫీ దిగడం దాకా వచ్చేసింది. ఇంతలా సెల్ఫీకి అడిక్ట్ అయిపోతున్నారు కదా, మరి ఈ సెల్ఫీలు తీసుకోవడానికి ఇంతగా అడిక్ట్ అవుతున్నారు, మరి వీళ్ళ ఫ్యూచర్ పట్ల ఎలా ఎలా అంటే వీళ్ళ ఫ్యూచర్ లో ఎలాంటి చేంజెస్ రాబోతా ఉన్నాయంటారు, దీనిపైన ప్రభావం ఏ విధంగా పడబోతుంది అంటారు? ఖచ్చితంగా పని, ఇది ఒక మానసిక సమస్యగా మానసిక జబ్బుగా మనం గుర్తిస్తున్నాం. అంటే ఇది ఒక మనసుపై మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మీరు అన్నట్లు చిన్నపిల్లలతో ఫోన్లో ఆడుకోవడము, ఫోన్లో మాట్లాడము, ఫోటోలు దిగడం కూడా ఇది కూడా మంచిది కాదు. ఎందుకంటే అలా రేడియేషన్ అనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. స్మార్ట్ ఫోన్లో అన్నిట్లో రేడియేషన్ కంట్రోల్ అనేది లేదు. కొన్ని ఫోన్లలో అసలు రేడియేషన్ ఎక్కువగా రావడం వల్ల, రేడియేషన్ ఎమిషన్ వల్ల బ్రెయిన్ పై చాలా చాలా యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అవలక్షణాలు వస్తున్నాయి. పుట్టిన పిల్ల నుంచి చనిపోయే వరకు కూడా ఈ ఫోన్ల వాడకం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే చాలా మంది ఒక ప్యాషన్ అయిపోయింది, 6 నెలలు కాదు అప్పుడే పుట్టిన బిడ్డను సెల్ ఫోన్లో పెట్టడము, ఫోటోలు దిగడము, ఆకు ఫోన్లు ఇవ్వడం, ఆకు పాటలు వినిపించడము, మ్యూజిక్ వినిపించడం, గేమ్స్ చూపించడం వల్ల మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తే వీళ్ళు అనేక రకాల మానసిక సమస్యలకు, అనేక రకాల నరాల సమస్యలకు కూడా గురయ్యే ఆస్కారం ఉంది. అంటే ముఖ్యంగా పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ మెదడుపై ప్రభావం చూపిస్తే రేడియేషన్ ఇంకా ఎక్కువైతే మెదడులో కంతులై క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందనే విషయం మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఒక ప్రధానంగా చెప్పాలి, మరి అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు, అవి ఏ లెవెల్గా తీసుకుంటారు అనేది కూడా చెప్పవచ్చు. కొందరు ఎక్కువగా ఉంటుంది, కొందరు తక్కువగా ఉంటుంది, కొందరు ఎప్పుడూ సెల్ఫీలే తీసుకుంటారు. వీళ్ళని ప్రధానంగా మనం 3 రకాలుగా విభజించవచ్చు. కొందరు బార్డర్ లైన్ లెవెల్ అంటారు. అంటే వాళ్ళు రోజుకు ఫోటోలు కేవలం 3 నుంచి 4 సార్లే తీసుకోగలుగుతారు, మినిమం 3 టైమ్స్ తీసుకోగలుగుతారు. కానీ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో పోస్ట్ అనేది చేయలేరు. అంటే వాళ్ళు మాత్రమే ఫోటో తీసుకొని సేవ్ చేసుకొని ఉంచడమే, కానీ వాళ్ళు ఇది వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకే రకమైన సోషల్ మీడియాలో పెట్టకపోవడానికి దాన్ని బార్డర్ లైన్ సెల్ఫీస్ అంటారు, లేకుంటే బార్డర్ లైన్ లెవెల్ అంటారు. అంటే వీళ్ళతో వాళ్ళకి ఇబ్బంది లేదు, ఇతరులకు ఇబ్బంది లేదు అనే విషయం గుర్తించాలి. ఇంకోటి అక్యూట్ సెల్ఫీస్, ఇందులో రోజుకు 3 సార్లు ఫోటో తీసుకుంటారు, మినిమం 3 సార్లు ఫోటో తీసుకుంటారు. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ పోస్ట్ చేయడం అనేది చేస్తారు. అంటే మినిమం 3 టైమ్స్ తీసుకొని ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మనం అక్యూట్ లెవెల్ అంటాం. ఇక లాస్ట్ది క్రానిక్ లెవెల్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కంపల్సివ్ అర్జ్ టు టేక్ సెల్ఫీస్, అంటే వాళ్ళ ఫోటోలు ఖచ్చితంగా తీసుకోవాలి, కంపల్షన్ టు పోస్ట్ ఆన్ సోషల్ మీడియా, కంపల్సరీ ఫోటో తీసుకున్నారంటే వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాలి. అందులో కేవలం 3 ఫోటోలే కానీ ఈ క్రానిక్ లెవెల్ లోపల వాళ్ళ కంపల్షన్ ఎట్లుంటుంది అంటే థ్రూఅవుట్ ద డే దే టేక్ ద ఫోటోస్ అండ్ సెండింగ్ ఆన్ ఫేస్బుక్, అది సోషల్ మీడియా ఆర్ ఫేస్బుక్ కానీ వాట్సాప్ ఎనీథింగ్. అంటే వాళ్ళు 24 గంటలు ఆ రౌండ్ ద క్లాక్ వాళ్ళు ఫోటోలు తీసుకోవడం సోషల్ మీడియా ఇలా తీసుకుంటారు. ఇమీడియట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనే ఒక భ్రమలో, భ్రాంతిలో, అడిక్షన్లో ఉంటారు. ఈ క్రానిక్ అనేది చాలా ఇబ్బందికరమైనది, వెరీ డేంజరస్. అందుకే వీళ్ళు 24 గంటలు ఇది ఒక రకమైన మానసిక బీమారినే మనం గుర్తిస్తాం. అటు బార్డర్ లైన్ కానీ అక్యూట్ కానీ ప్రమాదకరమైనది కాదు. ఈ క్రానిక్ లెవెల్ ఉంది చూడండి, ఇదే జెన్యూన్ మెంటల్ డిజార్డర్గా మనం చెప్పుకుంటున్నాము, చెప్తున్నాం. ఎందుకంటే
రౌండ్ ద క్లాక్ వాళ్ళు ఫోటోలు తీసుకోవడము సోషల్ మీడియాలో పెట్టడం అనేది ప్రధానమైన మేజర్ జబ్గా మనం గుర్తిస్తున్నాం. అందుకే దయచేసి వీటికి దూరంగా ఉన్నట్టయితే చాలా వరకు వీటి తీవ్రతను తగ్గించుకున్నట్టయితే, ఎవరైతే మొదటి దశ రెండో దశలో ఉన్నారో దీని గురించి అవగాహన కలిగించినట్టయితే ఈ మూడవ దశను డిపెండెన్సీ అనొచ్చు లేదంటే అడిక్షన్ అనొచ్చు, ఈ అడిక్షన్ నుంచి డిపెండెన్స్ నుంచి ఇండిపెండెంట్గా అంటే ఫోటోలు తీసుకోకుండా వాళ్ళు ఉండడమే మనకు కావాల్సిన యొక్క మంచితనం. సార్, అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని ప్రైవేట్ సర్వేల కానివ్వండి, సర్వేల ఆధారంగా సెల్ఫీస్ తరచుగా దిగే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అంటూ ఒక నివేదికలో రావడం జరిగింది. అంటే మేము ఇంకా కొంచెం బాగుంటే, ఇంకా కొంచెం అందంగా ఉంటే బాగుండేది, ఇంకా కొంచెం తెల్లగా ఉంటే బాగుండేది, లేదంటే మా హెయిర్ స్టైల్ ఇంకా ఇలా ఉంటే బాగుండేది అంటూ వారి ఫొటోస్లో చూసుకుంటూ వేరే వారితో కంపేర్ చేసుకుని వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతున్నాయి అని కూడా కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. దీనికి మీ సమాధానం? ఖచ్చితంగా ఫనీ, ఎందుకంటే ఒక ఫోటో చూసినప్పుడు ఇతరులను అట్రాక్ట్ చేసే దశలో ఉన్నంటే మనం కూడా ఖచ్చితంగా దాన్ని లైక్ అనేది చేస్తాం. సహజంగా ప్రపంచంలో అందరూ ఒకే రకంగా ఉండరు, మానవ స్వరూపం కూడా రకరకాలుగా ఉంటుంది. కొందరు తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారు, మధ్యస్థంగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కొందరు అందంగా ఉన్నా ఆకర్షించకపోవచ్చు. అయితే ఈ సెల్ఫీల ద్వారా కూడా కొందరు మాడిఫై చేసుకుంటే ఎడిటింగ్ ద్వారా కూడా మంచిగా చేసుకోగలుగుతున్నారు. కొందరికి ఎవరైతే మంచిగా లేని వాళ్ళు ఫోటో పెట్టుకున్నా సహజంగా అందాన్ని ఎవరైనా ఆకర్షిస్తారు, దానికి ఆ నేచర్ ఉంది, ది అట్రాక్టివ్ పవర్ ఉంది. ఎవరికైతే సెల్ఫీస్ పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని లైకులు తక్కువ వచ్చినాయో నిజంగా వాళ్ళు డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ గురే ఆలోచన ఉన్నట్టు అనేది మన శాస్త్రీయ పరిశోధనలో తేలుతున్న నిజం. మరి దీన్ని మనం ప్రధానంగా ఇక్కడ చర్చించవలసింది ఏంటంటే, ఒక వ్యక్తి మిమ్మలను లైక్ కొట్టినంత మాత్రాన, ఒక వ్యక్తి మిమ్మలను పొగడనంత మాత్రాన, ఒక వ్యక్తి మీ గురించి కామెంట్ చేయనంత మాత్రాన వందలు వచ్చిన ఇంకో పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు. మీరు అన్నట్టు కంపారిజన్ అనేది చాలా డేంజరస్. ఒక వ్యక్తికి 1000 లైక్లు వచ్చి మీకు 100 వచ్చినప్పుడు ఆ వ్యక్తికి బాగా గుర్తింపు వచ్చింది, నాకు ఆ గుర్తింపు లేదు అంటే నేను అతనికంటే వేస్ట్, నా బతుకు వేస్ట్, నన్ను ఎవరు గుర్తించినప్పుడు నేను సమాజంలో ఉండవలసిన అవసరం ఉందా, నా స్థాయి నా సోషల్ స్టేటస్ చాలా చిన్నది తక్కువదనే నిర్లిప్తతో నిష్పృహతో వాళ్ళు స్ట్రెస్కు గురై దాని డిప్రెషన్కు గురై చనిపోయే ఆస్కారం అనేది కూడా ఉంది. ఖచ్చితంగా చనిపోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ ప్రజలకు ఈ ప్రపంచంలో ఐడెంటిటీ అనేది రావాలి. ఎందుకంటే యువతి యువకులకు సోషల్ స్టేటస్, నాకు ఫేస్బుక్లో ఇంతమంది లైక్ చేశారు, నాకు 5000 ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఇంతమంది లైక్ కొడతారు, అది ఒక గొప్పగా ఒక సోషల్ స్టేటస్గా ఒక పెద్ద డిగ్రీగా భావిస్తున్నారు. ఎవరికైతే తక్కువ వస్తుందో వాళ్ళు దాన్ని నెగటివ్గా నెగటివ్ ఆటితోటి నెగటివ్ బిహేవియర్ తోటి నెగటివ్ థాట్స్ తోటి వాళ్ళు డిప్రెషన్ గురవుతున్న సంఘటనలు మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఒక విషయం మనం గుర్తించాలి, ప్రపంచంలో గొప్ప వాళ్ళంతా అందమైన వాళ్ళు కాదు, అందరూ ప్రపంచంలో వాళ్ళందరినీ గుర్తించిన వాళ్ళు కూడా కాదు. చాలామంది గొప్ప గొప్ప సైంటిస్టులు వాళ్ళు ఎన్నో కనిపెట్టారు కానీ వాళ్ళకి ప్రజలకు తెలియదు, వాళ్ళు అందంగా ఉండకపోవచ్చు, వాళ్ళని ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన పనులను మనం గుర్తిస్తున్నాం. థామస్ ఆల్వా ఎడిసన్ ఎంత గొప్పవాడు, ఈ బల్బును కనిపెట్టాడు, అప్పుడు అతను ఎవరు గుర్తించలేదు, ఆడేదో ఊక పిచ్చివాళ్ళ లాగా 700 పైగా బల్బులు కనిపెడుతూనే ఉన్నాడు, కనిపెడుతున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, అది ఎటు చేయలేకపోతున్నాడు, చివరికి సక్సెస్ అయ్యాడు, కానీ అప్పటికి తర్వాత ఆయన చనిపోయాడు కదా. ఇప్పుడు మనం అతన్ని గుర్తిస్తున్నాం. అంటే గుర్తింపు అనేది ఆశించడం అనేది మంచిది కాదు, మీరు కష్టపడండి, ఫలితం అనేది దానంతట దానే వస్తుంది. ఫలితం వచ్చినప్పుడు మీరు ఉంటే ఆనందించవచ్చు, కానీ ఫలితం కొరకు ఆశపడి వెంట పడితే ఫలితం అందనప్పుడు బాధపడే అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. అందుకే మహాభారతంలోనైనా భగవద్గీతలోనైనా కష్టే పని, మీ కష్టం మీరు చేయండి, ఫలితం ఆశించకండి కూడా శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో కానీ మిగతా చరిత్రలో మనం పురాణాలలో కూడా వింటున్నాం. అందుకే ఇతరులు మనను మన రూపాన్ని ఆకర్షించకపోవచ్చు, లైక్ చేయకపోవచ్చు, అంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు. నిజంగా మన నేను కూడా నల్లగానే ఉంటాను, అందంగానే ఉండను కదా, మరి నేను డాక్టర్గా ఫేమస్ అయ్యాను కదా, అంటే మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, మన ఇతరులతో కలుపుకునే అంటే సోషల్ రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్. కానీ ఈ పనికిరాని ఈ సెల్ఫీస్తో అంటే ఇమేజ్ కానీ ఫోటోల ద్వారా కాదనే విషయం గుర్తించాలి. అందుకే మీరు లాజికల్గా ఆలోచించండి, రీజనబుల్గా ఆలోచించండి, కాగ్నేటివ్గా ఆలోచించండి, వాస్తవంగా దృక్పథంతో ఆలోచించండి. అందమే పరమానందం కాదు, ఎన్నో పాటలు కూడా విన్నాం, నీ మానసిక ఆనందం నీ మనసులో ఉంటుంది తప్ప నీ ముఖంలో ఉండదు. మీరెంత అందంగా ఉన్నా ఎంతమంది లైకులు కొడితే మీ భవిష్యత్తే మారిపోదు, మీ తల్లిదండ్రులకు ఏమీ గొప్పగా వచ్చేయలేదు, మీ తరాలు కూడా ఉపయోగపడేలేదు. అందుకే పని
ఇటువంటి వాటి విషయంలో విశ్వ దీక్ష చేస్తున్న కృషిని మనం ఖచ్చితంగా శ్లాఘించాలి. చాలా కార్యక్రమాల ద్వారా కూడా మనం ఎన్నో ఆత్మహత్యల విషయంలో కూడా, ఎన్నో సాంఘిక దురాచారాలపై, ఎన్నో మానసిక సమస్యలపై మీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమం చేసి నిజామాబాద్ జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే కూడా ఆత్మహత్యలు కూడా, రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకు విశ్వ డిజిటల్ కు మీకు కృతజ్ఞత చెప్పకూడదు, తప్పదని చెప్పాలి. ఓకే సార్, అదే విధంగా సార్ గతంలో మనము తీపి జ్ఞాపకాలను బంధించేందుకు ఫొటోస్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. టెక్నాలజీ అన్ని రంగాల్లో అభివృద్ధి అయింది. అదే విధంగా ఇప్పుడు ఈ సీజన్ లో ఈ తరంలో చూసుకుంటే అసలు సెల్ఫీస్ దిగడానికే మొబైల్ ఫోన్స్ అనేటివి వచ్చేసాయి. సెల్ఫీ కెమెరా ఇంత మెగాపిక్సెల్ తో ఉంది అంటేనే ఆ కెమెరా ఫోన్స్ సేలింగ్ అనేది మనకు కనిపిస్తా ఉంది. సో సెల్ఫీస్ అనేది దిగడము అది ఒక మానసిక వ్యాధిగా పరిగణించబడటం, ఇప్పుడు మృత్యువు దాకా పోవడము, ఇలా రకరకాలుగా సెల్ఫీ అనేది ఈ ఇంతగా అడిక్షన్స్ అనేటివి అవుతా ఉన్నాయి. మరి ఒక వ్యక్తి సెల్ఫీ వ్యాధితో బాధపడుతున్నాడు అని పరిగణించాలంటే అసలు ఏ లక్షణాలతో గుర్తుపట్టచ్చు అంటారు? ఖచ్చితంగా మనం ముందే చెప్పాం కదా పని, ఒక వ్యక్తి రౌండ్ ద క్లాక్ ఫోటోలు దిగడము, ఫేస్బుక్ లో ఉండడం, తన రొటీన్ కార్యక్రమాలు. ఒక సపోజ్ వాడు ఒక ఎంప్లాయ్ అనుకున్నాం, అతను ఉద్యోగానికి సరిగ్గా పోతున్నాడా, ఉద్యోగంలో మనసును కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాడా, లగ్నం చేయగలుగుతున్నాడా, ఇరెగ్యులర్ గా పోవడం, ఎప్పుడు సెల్ఫ్ ఉద్యోగం పైన సెల్ఫ్ డిస్, తన ఉద్యోగాన్ని ధర్మాన్ని కూడా మర్చిపోవడం. ఒకవేళ విద్యార్థి అయితే ఎక్కువగా ఫోటోలు పిచ్చిలో అదే భ్రమలో ఉండడం, చదవలేకపోవడము, మనసులో ఎప్పుడు ఆందోళన ఉండడం, ఫోటోలు చేసి 24 గంటలు సెల్ ఫోను, అటు ఛార్జింగ్, ఇటు ఫొటోస్ తీసుకోవడము, అటు సెండింగ్ అను సోషల్ మీడియా, ఇవే లక్షణాలు ఉన్న వాళ్ళు, వాళ్ళు చదువులో ముందుకు రాలేదు, మానసిక ఆందోళనగా ఎక్కువగా ఉంటారు. ఆ సెల్ఫీ దిగడంలో ఉన్న సంతోషము, సెండింగ్ చేయడంలో ఉన్న సంతోషము మిగతా వ్యవహారాల్లో ఉండదు. సపోజ్ అవి 24 గంటలు ఫోటోలు పంపిస్తున్నాడు, ఇంట్లో టైం తినకపోవడం, టైంకు నిద్ర రాకపోవడం, 12 గంటలకు కూడా సెల్ఫీ దిగడము, ఆ చీకట్లో ఆ ఫోటోలు పంపడం, ఆ రాత్రి కూడా ఎన్ని లైక్లు వస్తున్నాయి, ఎన్ని డిస్లైక్లు వస్తున్నాయి, ఏ కామెంట్స్, అంటే ఇటు లైకులు కొట్టకపోతే ఒక ఆందోళన, నిద్రలేమి, కొద్ది భయము, ఒక నిర్లిప్తత, ఒక డిప్రెషన్ కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే 24 గంటలు అందులో ఉండడం ద్వారా మెదడు కానీ నిద్ర కానీ సరిగ్గా పట్టకపోతే అతని యొక్క ప్రవర్తనలో ఖచ్చితమైన మార్పులు అనేది వస్తాయి. అందుకే డిప్రెషన్కు గురయ్యే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని మనం గుర్తుపట్టడం కూడా పెద్ద అసాధ్యమైంది ఏం కాదు. ఎందుకంటే 24 గంటలు సెల్ ఫోన్లు, సెల్ఫ్ ఫోటోలు దిగడం, వాటి సెండింగ్ చేయడం అనేది ఉంటుంది. సో వీళ్ళకు మానసిక సమస్యలు అనేది ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి ఉండవచ్చు, భయం ఉండవచ్చు, ఆందోళన ఎక్కువగా ఉండవచ్చు, ఇంకా వాళ్ళు చేసే ఉద్యోగాన్ని సరిగ్గా చేయలేకపోవచ్చు, విద్యార్థి కాలేజీకి కానీ స్కూల్ కానీ వెళ్ళకపోవడం, పరీక్షలప్పుడు కూడా ఇదే పని చేస్తే పరీక్షలలో తప్పడం, ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ కావడము, ఇంట్లో అమ్మ నాన్న 24 గంటల ఫోను, మరి ఏంటిరా బాబు అంటే ఫెయిల్ కావడం, ఇతరులు చివరికి కోపం రావడము, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య గొడవలు జరగడం, చివరికి మత్తు పదార్థాలకు బానిస కావడం, ఇంకా ఉన్న అలవాటుకి ఇంకో అడిక్షన్ కావడం, సో ఇన్ని అవలక్షణాలు ఈ సెల్ ఫోటోలు దిగడం వల్ల ఉన్నదనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. అందుకే తల్లిదండ్రులైనా పిల్లలైనా ఆ పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా గుర్తించి చెప్తే చాలా వరకు తగ్గిపోతుంది. దీనికి మందుల కంటే వాస్తవ దృక్పథంతో సైకోథెరపీ లేదంటే కాగ్నిటివ్ బిహేవియర్ లేదా బిహేవియర్ మాడిఫికేషన్ ద్వారా, అంటే నానా ఇది తప్పు, దీనివల్ల నీకేమైనా బెనిఫిట్స్ వచ్చాయా, దీనివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, నీ ఉద్యోగం ఏమవుతుంది, భార్య పిల్లలతో ఎలా ఉంటున్నావు, కాలేజ్ ఎలా ఉంటుంది, స్కూల్ ఎలా ఉంటుంది, నీ ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, పరీక్షలో ఫెయిల్ అవుతున్నావు, భవిష్యత్ ఏమవుతుంది, నువ్వే ఆలోచించు, దీనివల్ల నీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందంటే దాన్ని కొద్దిగా బ్రెయిన్ వాష్ చేసి కుటుంబ సభ్యులు కానీ లేకుంటే సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ పెద్దవాళ్ళు చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు రానప్పుడు మాత్రమే మందుల అవసరం అనేది 100% కూడా ఉండదు, చివరికి మానసిక వైద్యుని సంప్రదించవచ్చు. అంతే తప్ప ఖచ్చితంగా కౌన్సిలింగ్ ద్వారా 100% తాగే ఆస్కారమే ఎక్కువగా ఉంటుంది. సార్ అంటే అంటే సెల్ఫీస్ ఈ వ్యాధి నుంచి బయటపడడానికి ఈ మానసిక వ్యాధి అని పరిగణలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పిన లక్షణాలను బట్టి అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ద్వారా తగ్గించవచ్చు అంటున్నారు కదా, అంటే కేవలం కౌన్సిలింగ్ ద్వారానే సాధ్యం అవుతుంది అంటారా, ఇటు కుటుంబ సభ్యుల నుంచి కూడా ట్రీట్మెంట్ సహకారం ఉండాలి అంటారా? ఖచ్చితం, ఇప్పుడు కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఖచ్చితంగా మానసిక సమస్యలు కానీ మానసిక జబ్బులో ఉంటుంది. టీవీలో పలాని అడ్వర్టైజ్ చేస్తూ ఈ టీవీలో ఎక్కువగా సెల్ఫీలు తీసుకోవచ్చు, 24 MP కెమెరా ఉందని అడ్వర్టైజ్ చేయగానే అడిగింది తడవుగా పిల్లలు కొనియడం అనేది తల్లిదండ్రుల తప్పు. కొనిచ్చిన తర్వాత అబ్బాయి ఏం చేస్తున్నాడు, అమ్మాయి ఏం చేస్తున్నాడు చూడకపోవడం ఇంకో తప్పు. అంటే ఖచ్చితంగా పిల్లలపై తల్లిదండ్రుల సూపర్విజన్ అనేది ఖచ్చితంగా అనేది ఉండాలి, ఉండకపోతే అది ఇబ్బందిగా అయ్యే ఆస్కారం ఉంది. ఇక వాళ్ళకి సమస్యలు ఇటువంటివి వచ్చినప్పుడు అనవసరంగా తల్లిదండ్రులు అడిగిందాలో కొనియడం వల్ల, వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళు అదే వ్యాప్తంలో ఉండి
చదువుకైనా ఇటు సంసారానికైనా భవిష్యత్తుకైనా దూరమయ్యే ఆలోచన ఉంది. ఇటువంటి వాళ్లకు మామూలుగా అనుభవం ఉన్న వైద్యులు కానీ కౌన్సిలింగ్ స్పెషలిస్టుల ద్వారా ఖచ్చితంగా వీళ్ళకు ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు. కానీ అనవసరంగా అడిగిందే తడుగా ఫోన్లు కొనియడం, హై ఫోన్లు కొనియడం, పెద్ద ఫోన్లు కొనియడం, స్క్రీన్లు పెద్దగా ఉన్నాయి, మావాడు ఎంత అద్భుతంగా దిగాడు, కుంటాల జలపాతంలో క్రాస్లో దిగాడు, పడిపోయే టైంలో దిగాడు అని తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క గొప్పదనాన్ని ఇతరులతో షేర్ చేసుకోవడం కూడా మంచిది కాదు. దీన్ని చూసి పక్క వాడక వాళ్ళకు ఫోన్ కొనిచ్చారు, మమ్మీ మాకు ఫోన్ కొని, వీడు కుంటాలకు పోవడం, వీడు చిన్నపిల్ల, వీడు ఏడ్చికెక్కి పడిపోయినట్టు చేస్తే నిజంగానే పడిపోవడం, చనిపోయిన సంఘటనలు మనం ఇట్లం కానీ కుంటాలలో కానీ చూసాం. అంటే తల్లిదండ్రులు కూడా ఒక రకమైన కారణాలు అవుతున్నారు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులంతా మామూలు 15 నుంచి 27 సంవత్సరాల మధ్య యువతి యువకులే చనిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేది ఉంటుంది. తల్లిదండ్రులు కూడా కొంచెం సూపర్విజన్ చేయడం అనేది మర్చిపోకూడదు. ఓకే సార్, మొత్తానికి ఈ సెల్ఫీ అడిక్షన్ నుంచి మా ప్రేక్షకులందరినీ బయటపడేయడానికి ఫైనల్ గా మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా ఫని, ఇది ఒక డిపెండెన్సీగా మారిపోయింది. ఫోటోలు దిగడము, దిగిన తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెట్టడము, అందులో వచ్చే లైక్లు డిస్లైక్లు కామెంట్ల కొరకు ఎదురు చూడడం అనేది ఒక జబ్బుగా, ఒక జెన్యున్ మెంటల్ డిజార్డర్గా అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ఈ మధ్యలో గుర్తించడం జరిగింది. అందుకే ఇది ఒక జబ్బుగా మారక ముందే మీరు ఆలోచించుకొని అవగాహన కలిగించుకుంటే జబ్బుగా మారరనేది నాకు తెలిసినంత వరకు నిజం. కాబట్టి మీరు ఒకటే ఒక విషయం ఆలోచించండి, ఇది ఒక అడిక్షన్గా, ఒక డిపెండెన్స్గా కాకుండా మీరే ఇండిపెండెంట్గా, ఈ డిపెండెన్స్ నుంచి ఇండిపెండెంట్గా రావాలంటే దీని గురించి మనం ఇదివరకు అంతే చర్చించాం. దీనివల్ల ప్రయోజనాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయి. మీరు సెల్ఫీలు తీసుకోవడం వల్ల మీకు తాత్కాలిక సుఖము, తాత్కాలిక ఆనందం వస్తుందేమో, కానీ శాశ్వతమైన జబ్బులు రావచ్చు, శాశ్వతమైన మానసిక సమస్యలు రావచ్చు, శాశ్వతమైన మీ బతుకు బస్టాండ్ కూడా కావచ్చు. అంటే కేవలం ఇన్స్టాంట్ ఎనర్జీ, ఇన్స్టాంట్ రిలీఫ్ కొరకు ఆలోచిస్తే లైఫ్ లాంగ్ డిసేబిలిటీ రావచ్చు, లైఫ్ లాంగ్ మెంటల్ ఇల్నెస్ రావచ్చు. అందుకే మీరు సరి అయిన విధానంలో ఆలోచించండి, సక్రమైన పద్ధతిలో ఆలోచించండి. పనికిరాని ఫోటోల వల్ల మీ జీవితాలు ఖరాబ్ అవుతాయి, మీ కుటుంబాలు ఇబ్బంది పాలవుతాయి, చివరికి ఆ ఫోటోల వల్ల మీరు చనిపోతున్నారు, రిస్క్ పడుతున్నారు, రిస్క్ ఇమేజ్లు అంటున్నారు, రిస్క్ ఫోటోల వల్ల పనికిరాని లైక్ల కొరకు ఆరాట పడితే మీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఫోటోలు దిగి మీరేదో ఉద్ధరించారా? ఈరోజు వందలాది మంది చనిపోయారు, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఇది కూడా ఒక అడిక్షను, ఇది కూడా ఒక డిపెండెన్సీ. ఆ డిపెండెన్సీ మీరు ఇండిపెండెంట్గా రావాలంటే మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. దీనివల్ల ఫలితం లేదని గ్రహించండి. అప్పుడే ముందుకెళ్తారు, అప్పుడే అనుకున్న సాధిస్తారు. మీ కెరియర్ ముఖ్యం కానీ పనికిరాని సెల్ఫీస్ అనేది ముఖ్యం కాదన్న విషయం మర్చిపోకూడదు. ఆలోచనలో మార్పు వస్తే ఖచ్చితంగా మీ ప్రవర్తనలో మార్పు వస్తే మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారని ఆశిస్తూ, ఈ సెల్ఫీ వల్ల నిజాంబాద్లో ఎటువంటి మరణాలు సంభవించవని, ఇది విన్న తర్వాత మీలో ఖచ్చితంగా అటు తల్లిదండ్రులైనా పిల్లలలో అయినా మార్పు వస్తుందని ఆశిస్తూ, మీరు ఖచ్చితంగా భయం వీడండి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, పనికిరాని ఫోటోలు తీకండి, ఖచ్చితంగా విజయం మీదే అని నేను నమ్ముతున్నాను. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు సెల్ఫీస్ గురించి చాలా చక్కగా సమాధానాలు అందించినందుకు వ్యూవర్స్ తరపున, విశ్వ డిజిటల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సో వ్యూవర్స్, చూసారు కదా ఇది ఇవాళ చర్చ కార్యక్రమం. అదేవిధంగా మీరు కూడా ఈ రోజు నుంచైనా కాస్త సెల్ఫీస్ దిగేటప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా సూచనలు పాటించాలని, అదేవిధంగా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చూసిన వారందరూ సెల్ఫీస్ దిగేటప్పుడు ఒక క్షణం ఆలోచించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది ఇవాళ కార్యక్రమం, మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్.